ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వచ్చిన తర్వాత రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న తీరు లక్షలాది కుటుంబాలకు నేరుగా వారి అకౌంట్లో పెట్టుబడి సాయం వేస్తున్న తీరు మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ రైతు భరోసాని ఇప్పటివరకు అమలు చేసిన మీ లెక్కలు చూస్తే 2021లో 49,45,000 రైతు కుటుంబాలకు కరోనా లాక్ డౌన్ ఉన్నప్పటికీ కూడా మనం ఆర్థిక సహాయాన్ని మే 15వ తేదీన మొదట విడత అందించడం జరిగింది రెండో విడత నిధుల్లో కూడా 905 కోట్లు అందించాం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెట్టుబడి సాయం కింద ఇతరత్ర రైతు అకౌంట్లో నేరుగా వేసిన మొత్తం దాదాపు 10,200 కోట్ల రూపాయలు ఇది కాకుండా సున్నా వడ్డీ ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం సకాలంలో సక్రమంగా అమలు చేయకపోయినా కూడా పాత బకాయిల్ని సైతం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానని హామీ ఇచ్చి 1,113 కోట్ల రూపాయలని మననే రైతు దినోత్సవం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం నాడు ఇచ్చిన సంగతి కూడా మీకు తెలుసు దీంతోపాటు వడ్డీ లేని రుణాలు ఉచిత పంటల బీమా పథకం ఉచిత బోర్లు వేయించే పథకం ఇటు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఉత్పత్తుల్ని వారి ముంగిటికి అందించే కార్యక్రమం విత్తనాలు సబ్సిడీపైన ఇచ్చే విత్తనాలనే కాదు నాణ్యమైన విత్తనాలను కూడా గ్రామాల్లోనే పంపిణీ చేసే కార్యక్రమం మొట్టమొదటిసారిగా మొన్న సీజన్లో విత్తనాలన్నీ కూడా గ్రామ స్థాయిలో పంపిణీ చేశాం ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఇవి కాకుండా ఎలైట్ సెక్టర్స్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న విషయం మీకు తెలుసు 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధిని పెట్టి చివరికి పొగాకు కూడా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కొనుగోలు చేసింది మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించి ట్రేడర్స్కి పోటీగా వెళ్ళి ఎంత నష్టమైనా పర్వాలేదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు మనం కొనుగోలు చేయాల్సిందని ముఖ్యమంత్రి గారు చెబితే ట్రేడర్స్కి పోటీగా వెళ్ళి ఇవాళ పొగాకు కొనుగోలు చేస్తూ ఉన్నాం మీకు తెలుసు లాక్డౌన్ టైంలో అరటి దగ్గర నుంచి మొదలుపెట్టి జామ దాకా మనం కొనుగోలు చేశాం ప్రభుత్వమే కొనుగోలు చేసింది ఇన్ని రకాలుగా ప్రతి విషయంలో కూడా ఆదుకునే కార్యక్రమం చేస్తూనే ఇంకా మార్కెటింగ్ వ్యవస్థని పటిష్టపరచడం గోడౌన్లు తీసుకురావడానికి కోల్డ్ స్టోరేజ్లు తీసుకురావడానికి ఇటు శాశ్వత పద్ధతిలో రైతుల ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి అవసరమైన సార్టింగ్ గ్రేడింగ్ యూనిట్లను ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి అనుసంధానంగా ఏర్పాటు చేయడానికి అని ఇవన్నీ కూడా చర్యలు తీసుకున్నాం త్వరలోనే నెక్స్ట్ సీజన్ నుంచి అన్ని రైతు భరోసా కేంద్రాలు కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్లుగా పనిచేయబోతా ఉన్నాయి మొన్న సీజన్లో కూడా ఖరీఫ్ పంటని చేతికొచ్చినప్పుడు మన రబీ పంట చేతికొచ్చినప్పుడు ధాన్యం కొనుగోళ్లు గ్రామ స్థాయిలోనే ఆర్బీకే స్థాయిలో కొనుగోలు చేశాం రైతు భరోసా కేంద్రాల్లో వచ్చి నమోదు చేయించుకుంటే స్లిప్పులు ఇచ్చి పీపీసీ సెంటర్తో అనుసంధానం చేసి ధాన్యం కొనుగోలు చేశాం ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ద్విముఖంగా ఒకటి తాత్కాలికంగా ఈనాటికి రైతుకు అవసరమైన సహాయాన్ని అందించడం రెండోది దీర్ఘకాలికంగా వ్యవస్థని ఆధునీకరించడం అవసరమైన శాశ్వత వనరుల్ని సమకూర్చడం ఈ పద్ధతిలో ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది పరిస్థితి ఇలా ఉంటే ఇంత పని చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నేను రైతు పక్షపాతి ప్రభుత్వాన్ని నడుపుతున్నానని చెప్పి చెబుతూ ముందుకెళ్తూ ఉంటే కొన్ని అంశాలు వచ్చినప్పుడు పత్రికల్లో తెలుగుదేశం పార్టీ వారు కానీ వారి మద్దతుదారులు కానీ ముందు వెనక ఆలోచించకుండా చాలా రెచ్చిపోయి స్టేట్మెంట్లు ఇస్తున్నారు 2019లో సూసైడ్స్ అధికంగా జరిగినాయని ఎన్సీఆర్బి రిపోర్ట్ ఇస్తే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం రైతులకు వెన్నుపోటు పొడిచాడని చెప్పి నిన్నటి నుంచి ఊకదంపుడుగా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు అలా 2019లో జూన్లో ఈ ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశారు అప్పటి వరకు ఎవరు వెలగబెట్టారు ఈ రాష్ట్రాన్ని పరిపాలనని చంద్రబాబు నాయుడు గారే కదా
వారు చేసిన కాలం కూడా 6 నెలలు ఉంది దీంట్లో, 5 నెలలు, 5-6 నెలలు అక్కడే ఉంది కదా. ఇంకా మిగతా 6 నెలలే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. సో ఒకవేళ నిజంగా అత్యధికంగా జరిగిపోయి ఉంటే ఈ పాపంలో భాగస్వామ్యం ఎవరిది? వచ్చిన వెంటనే వ్యవస్థను సరిదిద్దే కార్యక్రమం ప్రారంభించి చేస్తున్న లోపల మీరు చేసిన తప్పులు, మీ తప్పిదాలు, మీ చేతగానితనమే కదా ఇవాళ ఈ ప్రభుత్వం చక్కదిద్దుతున్న కార్యక్రమం చేస్తూ ఉంది. అదంతా క్యారీ ఫార్వర్డ్ లాగా మీరు చేసిన, మీరు పెట్టిన ఇబ్బందులన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ లాగా వస్తే వాటన్నిటిని సంస్కరించి పరిష్కరించి ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. దాని పర్యవసానమే ఈ రోజున 2020 వచ్చేటప్పటికి ఆత్మహత్యల సంఖ్య బాగా తగ్గింది. ఎందుకు తగ్గింది? ఇన్ని రకాల కార్యక్రమాలు అమలు చేయడం వల్ల ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడింది, రైతుల్లో నమ్మకం ఏర్పడింది, ముఖ్యమంత్రి గారు మాకున్నారని ఒక భరోసా ఏర్పడింది. సీజన్ చాలా అనుకూలమైన సీజన్ ఉంది. లాస్ట్ ఇయర్ అన్ని రిజర్వాయర్లు నిండినాయి, సకాలంలో వర్షాలు కురిసినాయి, 182 లక్షల మెట్రిక్ టన్ల ఉత్పత్తులు, రికార్డు స్థాయి ఉత్పత్తులు ఈ రాష్ట్రంలో వచ్చాయి. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు దాకా చూసుకోండి ఎంత బ్రహ్మాండమైన వాతావరణం ఉందో. అనంతపురంలో ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది. అనంతపురంలో వర్షాలు పడే సమయానికే ఒక్క చిన్న ఇన్సిడెంట్ లేకుండా నాణ్యమైన విత్తనాలని మనం అందించాం. ఇవి వాస్తవాలు. ఇవన్నీ ఏదో చిన్న వార్త వస్తే, ఎక్కడో ఒక రిపోర్ట్ వస్తే దాన్ని పట్టుకుని చిలవల పలవలు అల్లేసే కార్యక్రమం. నోటికి ఏమొస్తే అది మాట్లాడడం. మేము అడుగుతున్నాం, నిజంగా 2019లో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువే ఉంటే ఆ పాపం మీది కదా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను నేను. మీరు చేసిన నిర్వాకం కాదా? 5 ఏళ్ల పాటు మీరు నిర్లక్ష్యం కాదా? 5 ఏళ్ల పాటు రైతులకి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఒక్క చిన్న కార్యక్రమం కూడా వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం చేయకుండా తెప్ప తగలేయడం కదా. అందుకే ఆ పాపమే 2019లో మేము వచ్చి సరిదిద్దుతూ ఉన్నాం. ఈ లోపల రైతులు ఒత్తిళ్ళకు గురై అక్కడక్కడ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలను ఆదుకోవడమే కాదు, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడైతే ఈ ఎన్సీఆర్బి రికార్డులో నమోదై ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ పరిశీలన చేయించి ఆ రికార్డులో పరిశీలన చేసిన తర్వాత నిజమైన రైతుల ఆత్మహత్యలుగా చూసి వారికి కూడా మనం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 2014-19 వరకు నమోదై తిరస్కరించిన 769 కేసుల్లో వాటిని పునర్విచారణ జరిపిన తర్వాత 393 మంది రైతుల ఆత్మహత్యలు నిర్ధారించి 19.65 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు 2019లో జరిగిన ఆత్మహత్యలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పరిహారం అందించాం, ఎక్కడ ఆలస్యం చేయలే. మేమేం చెప్తా ఉన్నామంటే ఏదైనా ఎక్కడన్నా జరిగినప్పుడు అయ్యో పాపం అన్నం మానేసి చంకలు దుద్దుకునే కార్యక్రమం ఏంటి చంద్రబాబు నాయుడికి, వాళ్ళ అనుయాయులకి, ఈ తెలుగుదేశం పార్టీకి? ఈ రాష్ట్రంలో రైతు కంట కన్నీరు కనబడకూడదనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఏ ప్రభుత్వం గతంలో, రాజశేఖర రెడ్డి గారు రైతు అంటే గుర్తొస్తారు, కానీ వాళ్ళు నాన్న ఒక అడుగేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పి ముందుకెళ్తున్న ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తా ఉంటే ఏదో అవకాశం దొరికింది కదా అని మాట్లాడుతున్నారు. నిజంగా చెబితే 2019 ఆత్మహత్యలు అధికంగా జరిగినాయని మీరు భావిస్తే అది మీ పాపమే అని తెలుగుదేశం పార్టీకి నేను చెప్తున్నా, ఇకపై అది జరగదు. ఇప్పుడు 2020 తీసుకుంటే ఇప్పటి వరకు 157 కేసులు రిపోర్ట్ అయితే 33 కేసుల్లో రైతు ఆత్మహత్యలు అవి నిర్ధారించడం జరిగింది. అధికార ఏవైతే త్రిసభ్య కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు వారందరూ కూడా ఆర్థిక సహాయం అందించారు. దీన్ని బట్టి మీరు చెప్పండి, ఇది ఏ నెల? సెప్టెంబర్లోకి వచ్చాం. సెప్టెంబర్లోకి వస్తే ఇప్పటి వరకు 2020లో రిపోర్ట్ అయినాయి 157 కేసులు.
నిర్ధారించిన 33 కేసులు. ఇది వాస్తవం. కాబట్టి మీరు ఏదైనా జరిగితే ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటారంట, రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారు. మాకేం అర్థం కావట్లేదు. వెన్నుపోటుకి పేటెంట్ ఎవరికి? చంద్రబాబు నాయుడికే ఉంది. వెన్నుపోట్లు పడవడాలు, పక్క పోట్లు పడ్డాలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెలీదు. సహాయం చేయడమే తెలుసు, ఆదుకోవడమే తెలుసు, కష్టంలో ఉన్నవాడిని చూసి చలించిపోవడమే తెలుసు ఆయనకి. ఇంకా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న నుంచి ఏంటంటే అంట, క్యూ లైన్లో నిలబడితే విత్తనాల కోసం గుండెపోటు వచ్చి చనిపోతున్నారంట. సిగ్గు లేదా ఈ మాటలు మాట్లాడడానికి అని అడుగుతున్నాను నేను. అసలు క్యూ లైన్లు ఎక్కడ ఉన్నాయా ఈ సంవత్సరం? నేను మీడియా వారిని కూడా అడుగుతున్నా. ఈ సంవత్సరం గ్రామ స్థాయిలో మేము పంపిణీ చేసాం విత్తనాలు. ఈ ప్రభుత్వం పంపిణీ చేసింది. రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాల స్థాయిలో వెళ్ళి నమోదు చేసుకున్న ప్రతి రైతుకి అక్కడే అందించే కార్యక్రమం చేసామా లేదా? ఎక్కడైనా క్యూ లైన్లు ఉన్నాయా? మరి ఎందుకు ఇలాంటి అబద్ధాలు తెలుగుదేశం పార్టీ వారు వండి వార్చుతున్నారు? అంటే ఒక అబద్ధం పదే పదే మాట్లాడితే నిజం అనుకుంటారనా? గతంలో ఉండేవి, గత ప్రభుత్వం మీ హయాంలో ఉండేవి మండల స్థాయిలో క్యూ లైన్లు, పాపం రోజుల తరబడి నిరీక్షించడం, ఈ లోపల శ్వాస వచ్చి పడిపోవడం, లేకపోతే మీరు చెప్పినట్టుగా గుండెపోట్లు వచ్చి మరణించడం గతంలో ఉండేవి. ఇప్పుడు రైతు భరోసా లబ్ధిదారులని ఏటా తగ్గించేస్తున్నారని కూడా ఒక ఆరోపణ చేశారు. మేము అడుగుతున్నాం, అసలు మీ దగ్గర లెక్కలు ఉన్నాయా, లేకపోతే ఏ కాకి లెక్కలు చెప్తున్నారు, ఎవరు తయారు చేసిన లెక్కలు చెప్తున్నారు చెప్పండి. మొదటి సంవత్సరం 46,69 మంది రైతు కుటుంబాలకి ఈ ప్రభుత్వం రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద సహాయం అందించింది. 6,534 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చాం. 2020-21లో అది 49,45,000 రైతు కుటుంబాలు అయినాయి. పెరిగినాయా తగ్గినాయా? రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య తగ్గించేసామని తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ప్రతి గ్రామ సచివాలయంలోని లబ్ధిదారుల లిస్టులు ఉన్నాయి, మీరు వెళ్ళొచ్చు చూసుకోండి. మీరు అడిగితే ఏ అధికారి ఏ కార్యాలయంలో సరే మీకు లిస్టులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరి సిఫార్సులు కాదు ఇది. రైతు అయి ఉండి సాగు చేస్తూ ఉంటే వారందరికీ కూడా పెట్టుబడి సాయం ఇచ్చాం. వాస్తవాలు ఇదైతే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. సున్నా వడ్డీ బకాయిలు ఉండిపోయి సున్నా వడ్డీ ఇస్తానన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. ఎందుకు ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు? మొన్ననే కదా రైతు దినోత్సవం నాడు వైఎస్ఆర్ బర్త్డే రోజున ఒక మేట నొక్కి 1,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన విషయం మీరు చూడలేదా మీడియాలో? సున్నా వడ్డీ ఒక్క రోజున మొత్తం రిలీజ్ చేయలేదా? చెరుకు రైతుల బకాయిలు, మీరు పెట్టిన బకాయిలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చలేదా? మీరు చేసిన పాపాలన్నీ కూడా కడుక్కుంటూ వస్తుంది ఈ ప్రభుత్వం. మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరిదిద్దుతూ వస్తూ ఉన్నారు. కాబట్టే మీరు విన రైతు ఆత్మహత్యలు చూసినా కూడా ఆ తేడా కనిపిస్తూ ఉంది గత సంవత్సరానికి ఇప్పటికీ. దయచేసి ఇలాంటి అవకాశం దొరికిందని ఎన్సీఆర్బి ఎఫ్ఐఆర్లో నమోదైనవన్నింటినీ కూడా తీసుకుని చేస్తుంది. ఇదే కాకుండా దాని విశ్లేషణ కూడా నా దగ్గర ఉన్నాయి. మీకు కావాలంటే అందరికి ఇస్తాం, చూడండి. అంతేగాని ఏదో లేనిపోనివన్నీ వండి వార్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రైతాంగం అంతా బాధపడిపోతున్నట్టుగా మీరు 2 రోజుల నుంచి నలిగిపోయి నిన్నటి నుంచి రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది సబబుగా లేదు. చంకలు గుద్దుకోవద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ వారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇక సీజన్ తీసుకుంటే బ్రహ్మాండంగా సాగు అవుతూ ఉంది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే సగటు వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా వర్షపాతం రావడం జరిగింది. ఎక్సెస్ వచ్చింది రెయిన్ఫాల్. ఈవెన్ అనంతపురం జిల్లాలో కూడా ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది నార్మల్ కన్నా. విజయనగరంలో కొద్దిగా నాట్లు తక్కువ పడ్డాయి. కొన్ని మండలాల్లో రెయిన్ఫాల్ తక్కువ ఉందని, దానికి కూడా రేపు సెప్టెంబర్ 15 నాటి వరకు పరిస్థితి చూసి కంటింజెన్సీ ప్లాన్ని సిద్ధం చేయాలని చెప్పి
నిర్ణయించాం. ఈ రోజు కూడా కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాపార పరిస్థితుల మీద సమీక్షించారు, తగిన ఆదేశాలు మాకు ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులను నేను కోరుతున్నది ఒక్కటే, మీరు చాలా రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, వర్షాలు బాగా పడుతున్నాయి అని చెప్పి చాలా చోట్ల నీరు లేని దగ్గర కూడా ఈ వరి వేయడానికి సిద్ధమవుతానంటగా మాకు సమాచారం వస్తూ ఉంది. దయచేసి ఆరు తడి పంటలు వేయండి, ఐడి క్రాప్స్ వేయండి. ఎక్కడైతే శివారు ప్రాంతాలు ఉంటాయో, కాలువ శివారు భూములు ఉంటాయో వాటిలో ఆరు తడి పంటలు వేయండి. ప్రభుత్వం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో ఆరు తడి పంటలు వేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వ పరంగా ప్రోత్సహించమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశించడం జరిగింది. అందుకు మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ క్రాప్ బుకింగ్ 78% అయింది. సెప్టెంబర్ 10వ తేదీ నాటికల్లా మొత్తం 100% చేయాలని చెప్పి మేము అధికారులని ఆదేశించడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తాం, ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నాం కూడా. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంట రుణాలు కూడా ఎక్కువ ఇచ్చాం. పంట రుణాలు 2019లో ఇదే సమయానికి 26,636 కోట్లు ఇస్తే ఇప్పుడు 41,241 కోట్లు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు కొన్ని సహకార రంగానికి సంబంధించి కూడా దాదాపుగా సమీక్షించినప్పుడు 730 సహకార సంఘాలు రాష్ట్రంలో ప్యాక్స్ నష్టాల్లో ఉన్నట్టుగా లెక్కలున్నాయి. సో వీటిని లాభాల్లోకి తీసుకురావడానికి, మెరుగైన ఫలితాలు అందించే దిశగా చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. ప్రతి డీసీసీబీలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో ఈ ప్యాక్స్ డెవలప్మెంట్ సెల్స్ని ఏర్పాటు చేశాం. ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి సెల్స్ని, దానికి ప్రత్యేకంగా నిపుణులైన అధికారులను నియమించాం. రాష్ట్ర స్థాయిలో ఆప్కాబ్ నేతృత్వంలో కూడా ఒక అధికారిని, కొంతమంది నిపుణుల్ని నియమించాం. దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టైం పీరియడ్లో దీన్ని సహకార సంఘాలను అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దీంతోపాటు డీసీఎంఎస్లు కూడా బలోపేతం చేయాలి. జిల్లా మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ డీసీఎంఎస్లో 2 తప్ప మిగతావన్నీ లాభాల్లో ఉన్నాయి. సో వాటిని కూడా అధ్యయనం చేసి ఈ రైతుకి అవసరమైన సేవలు అందించే విషయంలో ఇంకా ఎక్కడెక్కడ వారు ఇన్వాల్వ్ కావచ్చు అనేది చూడాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. మీకు తెలుసు, ఈ రోజున వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించారు. ఇమీడియట్గా ప్రతి గ్రామంలోనూ ఒక గోడౌన్ ఉండేలాగా చూడమని చెప్పి, ప్రతి మండలంలో కూడా ఒక కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేయమని చెప్పి, దీనికి సంబంధించి కూడా చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించి ప్రణాళికని అనౌన్స్ చేయబోతూ ఉన్నాం. నార్మల్ ఏరియా 1,24,48,490. ఇప్పటికి పడింది 91,99,983 నిన్నటికి. సిక్స్ చెప్పాను కదా, ఒక్క నిమిషం, 628. ఎన్సీఆర్బీ వాళ్ళు ఇచ్చిన ఫిగర్, వాళ్ళు ఇచ్చిన ఫిగరు 10,029. అందులో రైతు కూలీలు వాళ్ళని తీసేసి 628 చూపించారు వాళ్ళు రైతు ఆత్మహత్యలు. అంటే ఆ రెండు కలిపి 10,029 చూపిస్తున్నారు. 1,029. ఈ 1,029లో 628 యాక్చువల్ ఫార్మర్స్ అనమాట. ఇప్పుడు 2019 జనవరి నుంచి డిసెంబర్ దాకా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది,
జూన్లో. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నడిచింది. సో ఆ తర్వాత మేము వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ సంస్కరణలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు రైతులే ప్రధాన అంశంగా ప్రధాన ఎజెండాగా తీసుకుని ముందుకెళ్ళి పాత పాపాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాలన్నీ కడిగే కార్యక్రమం చేస్తే ఇప్పటికీ దాని ఫలితాలు ప్రారంభమైనవి. ఈ సంవత్సరం సూసైడ్స్ చాలా తగ్గాయి. మీకు గుర్తుంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2005లో ఆ సంవత్సరం కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి నిర్వాహకం వల్ల జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు ఆ సంవత్సరం కూడా సంఖ్య ఎక్కువే కనబడుతుంది మీరు పాత డేటా తీస్తే. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఎందుకంటే ఇది దాని ఎఫెక్ట్, అది దాన్ని ఏమంటామంటే వారు చేసిన దాని ప్రభావం అలా క్యారీ అవుతూ వస్తుంది. కొంతకాలానికి డెఫినెట్గా రైతు ఆత్మహత్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం అంటే రిపోర్టెడ్ కేసులు అంటే జరిగిన వెంటనే సపోజ్ ఏ కారణం వల్ల జరిగినా కూడా ముందు ఎఫ్ఐఆర్లో రైతు అని రాస్తారు, ఆ తర్వాత వేరే కారణాలు ఉంటే అవి తీసేస్తారు పోలీసు. అయినా సరే మనం ఒక త్రిసభ్య కమిటీ నియమిస్తున్నాం ప్రతి జిల్లాలోనూ. ఆ కమిటీ అంటే అక్కడ ఆర్డీఓ అని మా జాయింట్ డైరెక్టరు ఆ స్థాయి అధికారి వెళ్ళి అక్కడ లోకల్గా ఎంక్వైరీ చేసి రైతు వ్యవసాయ సంబంధమైన అంశాలతోనే దాని ప్రభావంతోనే మరణిస్తే తక్షణమే 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తా ఉన్నాం. పంపించారా? ఇంకేమైనా ఉన్నాయా? పొలిటికల్ ఏమి ఉందిలే, అంటే ఓన్లీ సబ్జెక్ట్ మాట్లాడదామని అసలు మాట్లాడి ఓపిక కూడా బాగాలేదు. అసలు చాలా